అసత్యవాదులుగా పేర్కొంటాం. పొంగునూరు హిందూ జాగరణ సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో వాజ్పేయి గారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ మాటను ఇవాళ అందరితో ఒకసారి పంచుకోవాలనిపిస్తుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా చాలా ప్రమాదకరమని ఆనాడు మహనీయుడు వాజ్పేయి గారు అన్నారు. మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీ అన్నట్లు కాంగ్రెస్ ని దేశం నుంచి తరిమేస్తేనే మన యొక్క దేశం బాగుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళా తన యొక్క పైత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ దేశం మొత్తం మెజార్టీగా ఉన్నటువంటి హిందువుల్లో చాలా నీచంగా హింసావాదులుగా పేర్కొన్నారు. ఇవాళ దేశంలో హిందువులే కనుక హింసావాదులైతే దేశం ఇంత ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు కూడా దేశాన్ని ప్రేమించే ప్రతి హిందువు కూడా అహింసావాదిగానే ఉంటాడు. ధర్మం పక్కే నిలబడతారు తప్ప ఏనాడు కూడా అధర్మ కార్యక్రమాలు చేయకుండా ఏ దేశం మీద కూడా దండెత్తకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ప్రపంచాన్నంతా కూడా విశ్వగురువుగా భారత్ నిలబెట్టాలనేటటువంటి దృఢ ఆశయంతో ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందువు కూడా పనిచేస్తున్నాడు. అటువంటి హిందూ జాతిని ఇవాళ తూలనాడేటువంటి రాహుల్ గాంధీకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్పాలి. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు కాంగ్రెస్ అటౌ దేశ్ బచావ్ అన్న నినాదం దేశవ్యాప్తంగా నలుమూలలో కూడా పోయి కాంగ్రెస్ పార్టీని ఈసారి 99 అయితే వచ్చేసరికి గుండు 0 దగ్గర నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి సమూలంగా ఇటలీకి పంపించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క హిందువు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. నిన్న పార్లమెంట్ లో రాహుల్ గాంధీ అనబడే కుక్క ప్రతిసారి హిందూ సమాజాన్ని హిందూ వ్యవస్థని తప్పు పట్టడమే ఆయన కుటుగ్గా పెట్టుకున్నాడు. 55 సంవత్సరాలైన పెళ్లి పెటాకులు లేకుండా భారతదేశం మొత్తం పాదయాత్రలు చేస్తుందని అక్రమ వ్యాపారాలతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న రాహుల్ గాంధీ మన హిందూ సమాజం గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుతో తలంచుకోవాలండి. యావత్ హిందూ సమాజం సర్వ మతాలని ప్రేమించే ఒకే ఒక మతం సర్వే జన సుఖినో భవంతు అనే ఒకే ప్రపంచంలో ఉన్న ఒకే ఒక మతం సనాతన హిందూ ధర్మం. అలాంటి ధర్మాన్ని మీ దేవుళ్ళు ఆయుధాలు పట్టుకుంటారంటే ఆయుధాలు పట్టుకునే రాక్షసులను సంహరించడానికి నీలాంటి బుద్ధి లేని వ్రతవల్ని సంహరించడానికి మీకు పార్టీ పరంగా పైకి రావాలనుకుంటే మోడీ గారితో గలాటా చేయి. మోడీ గారితో అభివృద్ధిలో పోటీ పడు. నువ్వు పెంచుకొని సీట్లు 99 సీట్లు వచ్చే కొద్దికి బిర్రవేసి సనాతన హిందూ ధర్మాన్ని ఇంకొకసారి తోలనాడితే నీకు నేలతో కోసి నేలకు రాస్తామని హెచ్చరిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో హిందూ ధర్మం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందులో రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాల్సింది హిందూ ధర్మం అంటే ఏమి, హిందూ ధర్మము ఎప్పుడు పుట్టింది, హిందూ ధర్మము యావత్ సమాజాన్ని ఎలా చూసుకుంటున్నది, హిందూ ధర్మం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఆ వ్యక్తి గురించి కొంచెం అధ్యయనం చేయాలి. రాజీవ్ గాంధీకి తెలిసిందని మనం ఎప్పుడో జోకు ఆయన మాట్లాడిన మాటలు వాట్సాప్లో పెట్టారు. గౌరవం మే జిహెచ్ లాయ పాండవమే ఏది త్రేతాయుగం ఏది కలియుగం ఏది అప్పుడు నోట్బందీ ఇలాంటి ఉండేవా, ఇవి కూడా ఏమీ తెలియనటువంటి పప్పు సుద్ద రాహుల్ గాంధీ. అలాంటి పప్పు సుద్ద అయినటువంటి రాహుల్ గాంధీ హిందుత్వం మీద హిందూ ధర్మం మీద యావత్ ప్రపంచానికి జగద్గురువుగా ఎల్సిల్లినటువంటి ఈ హైందవం ధర్మం మీద కొన్ని అనుచిత వాక్యాలు చేయడం అనేది సమంజసం కాదు. ప్రజలు ఈ హిందూ కొంచెం ఏమారారు ఈసారి. హిందువులు ఏమరా అంటే మాకేంలే 400 సీట్లు వచ్చేస్తాయి, ఆయన నరేంద్ర మోడీ గారు అన్నీ చూసుకుంటారు, మనకేం ఇబ్బంది లేదు, గెలిచిపోతాము అని చెప్పేసి కొంచెం ఓట్లు కూడా వేయకుండా కొన్ని పని దారుల్లో వెళ్ళారు. ఈరోజు రాహుల్ గాంధీ ఏ మీరు నిద్రపోతున్నారా, మీరు మేలుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనల్ని ఈరోజు హైందవులు మళ్ళా మేల్కొలుపుతున్నాడు. 99 సీట్లు వచ్చేపట్టే ఇలా హిందుత్వం మీద రకరకాల వాక్యాలు చేస్తున్నాడు. అంత మళ్ళా హిందూ సమాజం అనేది చైతన్యవంతమైనటువంటి హిందూ సమాజం మళ్ళా నిద్రపోయింది, మళ్ళా చైతన్యవంతమైతుంది,
వచ్చేసారి 400 సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. వచ్చేటట్టు ఇలాంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని అది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇంకా నిలబడాలా అని చెప్పి ఉంటే కనుక హిందూ భూమి మీద ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడకుండా ఉంటే చాలా బాగుంటుంది. జై శ్రీరామ్. Down. Yeah.